హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్. ఏపీ నిరుద్యోగులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఉద్యోగాల క్యాలెండర్ అయితే ఈ ఫిబ్రవరి మొదటి వారంలో అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. కుదిరితే ఇవాళ జగన్ గారు క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి చర్చ అయితే జరిపి అనంతరం కూడా దీన్ని అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఉద్యోగ ఖాళీల గుర్తింపుపై కసరత్తు నేటిలోగా ఆన్లైన్లో నమోదు చేయాలని శాఖ ఆదేశాలు. రేపు జరిగే సీఎం అంటే ఇవాళ జరగబోతున్న సీఎం భేటీలో నిర్ణయం. ఏకకాలంలో వార్షిక పట్టిక జారీ. ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి చెక్ చేసినట్లయితే ఫ్రెండ్స్, ఉద్యోగ ఖాళీల గుర్తింపుపై కసరత్తు పెరిగింది. అన్ని శాఖల అధికారులు తమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి శాఖలో మంజూరు చేసిన పోస్టులు, పదోన్నతులు, ప్రత్యక్ష పద్ధతిలో భర్తీ చేయాల్సిన పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, మంజూరైన పోస్టుల్లో పొరుగు సేవలు ఒప్పంద విధానంలో పనిచేస్తున్న వారి సంఖ్య, గ్రామ వార్డు సచివాలయ రాకతో అవసరం లేని పోస్టులను, అదేవిధంగా కొత్తగా సృష్టించవలసిన పోస్టులు ఏమైనా ఉన్నాయా, ఇతర వివరాలను గురువారంలోగా ఆన్లైన్లో నమోదు చేయాలని గడువు విధించింది. ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం అంటే వాళ్ళ ఉదయం ఫ్రెండ్స్ ఇది నిర్వహించే ప్రత్యక్ష సమావేశంలో ప్రతి ఏడాదికి పోస్టులను భర్తీ చేసేందుకు ఎలాంటి చర్చలు తీసుకోవాలన్న విషయంపై నిర్ణయం జరగనుంది. దీని ప్రకారం ఏపీఎస్ఎస్సితో పాటు విద్యాశాఖ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఉన్నత శాఖల ఉద్యోగాల నియామకాలను, సంస్థల వార్షిక పట్టికను ఫిబ్రవరి తొలి వారంలోనే విడుదల చేసే అవకాశం ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం గ్రూప్ 1 కింద 93, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 2 పోస్టులు వచ్చేసి 814, ఇంజనీరింగ్ సర్వీసెస్ సంబంధించి 768, గ్రూప్ 3కి సంబంధించి 339, పోలీస్ శాఖలో 639, వైద్య శాఖలో 7872, విద్యాశాఖలో సుమారు 10,000 ఉపాధ్యాయుల పోస్టుల వరకు వీళ్ళైతే దీంట్లో మెన్షన్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇంకా విశ్వవిద్యాలయాల్లో 11,009, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు వచ్చేసి హోంశాఖ ద్వారా కానిస్టేబుల్ ఇతర పోస్టులకు సంబంధించి 7,740 వరకు అయితే ఉన్నాయని తెలిసింది ఫ్రెండ్స్. ఇవి కాకుండా ప్రభుత్వ జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు పోస్టులు కూడా కొన్ని అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి అయితే వీళ్ళైతే ఇవాళ కానీ లేదా ఈ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ దీనికి సంబంధించిన క్యాలెండర్ని అయితే వీళ్ళు రిలీజ్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఏపీ నిరుద్యోగులకి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అన్ని శాఖల్లో దాదాపు అన్ని అర్హతలతో కలిపి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వీళ్ళు విడుదల చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.